హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరు కూడా 10th క్లాస్ లో ఉన్నారు కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ ని ఎన్నుకునేటువంటి టైం, సెలెక్ట్ చేసుకునే టైం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళేటప్పుడు కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్ తో ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి. ఒక మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఏదైతారు ఏదో దారిలో ఇదో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇటు ఇందులో జాయిన్ అయిదాం, ఈ కోర్సు అవకాశం అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఇది ఒక మంచి టైం. 10th మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్ లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతరతర అవకాశాలు దొరకడానికి. సో మీరు అందరు కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి, మూస పద్ధతిలోకి వెళ్ళకండి. తను బీఈడికి వెళ్ళింది కాబట్టి నేను బీఈడికి వెళ్ళాలి, మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్ లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్ తో గానీ లేదా ఇతర ఎక్స్పర్ట్స్ స్టడీస్ లలో జాబ్ కు సంబంధించినటువంటి ప్లేస్, తర్వాత మనం బయటకు వెళ్ళిన తర్వాత హాస్టల్స్ లలో కో ఎడ్యుకేషన్స్ ఉంటాయి, ఇంటర్ లో రకరకాల ప్రలోభాలు ప్రభావాలు కూడా ఉంటాయి. అలాంటి వాటికి లోన్ కాకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం కోసం తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత మీరు ఎట్లా మీ లైఫ్ లో సెటిల్ అవుతారు కాబట్టి అప్పుడు మీరు మీ లైఫ్ ని ఎట్లా పర్సనల్ లైఫ్ ను కూడా ఎట్లా మనం రూపొందించుకోవాలనుకుంటే అట్లా అయితే